లో చెప్పిన విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా వ్యవహరించినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు సలహాదారుగా అంటే కూడా ఆయన సకల శాఖ మంత్రిగా ఆయన వ్యవహరించేటువంటి తీరు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఆయన ఏ విధంగా వ్యవహరించి మరి జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా పంగనామాలు పెట్టాడో కూడా మనం చూసాం. ఈ 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఏ విధంగా ఇబ్బందులకు గురి అయ్యారు, ఏ విధంగా దోపిడీకి గురి అయ్యారు, ఏ విధంగా వ్యవస్థలన్నీ కూడా అచేతనంగా మారిపోయాయో వాటన్నిటికీ కారణం సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి అనేది వాస్తవం. అలాగే ఆయన కుమారుడు సజ్జల భార్గవ్ కూడా ఈ సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని ప్రతిపక్ష నాయకుల్ని ఏ విధంగా ఎదిరించారనేది కూడా మనం స్పష్టంగా చూసాం. వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకుని మరి ఏ విధంగా మరి విమర్శించారో మనం చూసాం. మరి స్వయంగా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని వారి కుటుంబాన్ని లోకేష్ని అలాగే చివరికి వారి సతీమణిని కూడా సోషల్ మీడియాలోకి తీసుకొచ్చి ఆమెను ఏ విధంగా మరి టార్గెట్ చేసి ఏ విధంగా విమర్శలు గుప్పించారో మనం చూసాం. అలాగే షర్మిలారెడ్డి గారు మా పిసిసి అధ్యక్షురాలు సోయానా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి రక్తం పంచుకొని పుట్టిన చెల్లెళ్ళు ఆమెను కూడా ఏ విధంగా మాట్లాడారో ఏ విధంగా సోషల్ మీడియాలో టార్గెట్ చేశారో మనం చూసాం. అలాగే వివేకానంద రెడ్డి గారి కుమార్తె స్వర్గీయ వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీతమ్మను కూడా వాళ్ళ అల్లుడిని కూడా నాగార్జున రెడ్డిని ఏ విధంగా మరి సోషల్ మీడియాలో వాళ్ళు ఏ విధంగా హింసిస్తూ ఏ విధంగా వాళ్ళు టార్గెట్ చేస్తూ మరి వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ చేసినటువంటి ఘటనలు మనం చూసాం. ఈరోజు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా మరి ఈరోజు ఈ 5 నెలలు కావస్తా ఉంది దాదాపు ప్రభుత్వం మారి ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఈ అబ్బా కొడుకులు ఇద్దరు కూడా ఎక్కడ కూడా కనిపించినటువంటి పరిస్థితులు మనం చూస్తాం. అయితే ఈరోజు నిన్న మనం చూసినట్లయితే ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ప్రత్యక్షం అయ్యాడు సకల శాఖ మంత్రి. ఇమిగ్రేషన్ అధికారులు మీకు లుక్అవుట్ నోటీస్ ఉంది, మీరు విదేశాలకు వెళ్ళడానికి వీల్లేదని చెప్పి ఆయనతో మాట్లాడినటువంటి సందర్భంలో లేదు లేదు నేను ఆల్రెడీ విదేశాలకు పోయి వస్తున్నాను, ఇప్పుడు హైదరాబాద్ వెళ్తున్నాను, నేను ఫ్లైట్కి వెయిట్ చేస్తున్నానని చెప్పి ఆయన మాట్లాడినటువంటి మాటలు మనం చూస్తూ ఉంటే లుకౌట్ నోటీస్ జారీ చేసినటువంటి వ్యక్తి అసలు ఏ విధంగా విదేశాలకు వెళ్ళాడు, అసలు లుకౌట్ నోటీస్ జారీ అయిందా లేదా సరే కన్ఫర్మ్ అంటే వెళ్తుంటే పట్టుకున్నారా? ఎందుకంటే వెళ్తుంటే పట్టుకున్నారు అని అంటే ఆయనకు కొంచెం ఇబ్బందిగా ఉంటది కావచ్చు, లేదు నేను ఇప్పుడే వస్తున్నానని చెప్తున్నారా వాళ్ళతో? ఇప్పుడు ఒకటి మనం చూసాం ఇందాక రఫేన్ చెప్పాడు మరి ఆయన గన్నవరం ఎమ్మెల్యే వంశీ ఆయన విదేశాలకు అమెరికా వెళ్తా ఉంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఆయన్ని ప్రశ్నించి వెనకటువంటి ఘటన. అయితే ఇతను ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ఉన్నటువంటి సందర్భంలో నేను వచ్చానని చెప్పి అన్నప్పుడు అతను టికెట్స్ చూస్తారు కదా, అవును, అతను పాస్పోర్ట్ చూస్తారు కదా, అవును, పాస్పోర్ట్ చెక్ చేస్తే ఇతను ఎక్కడి నుంచి వస్తున్నాడు ఏందనేది వివరాలు బయటకు వస్తాయి కదా. లుక్అవుట్ నోటీస్ జారీ చేసే ముందు అసలు అతను పాస్పోర్ట్ సీజ్ చేయాల్సిన అవసరం ఉందా లేదా ఇమిగ్రేషన్ అధికారి, పాస్పోర్ట్ సంబంధించినటువంటి అధికారి ఎందుకు చేయలేదు అవన్నీ కూడా? అవన్నీ చేయకుండా నాకు ఒకటి అనిపిస్తా ఉంది పవన్ గారు, ఈ 4.5 నెలల ఈ ప్రభుత్వం ఇంకా ఒక అచేతనంగా ఉంది, ఒక ఎక్కడంటే స్లోగా ఇదే మన్ను తిన్న పాములాగా స్లోగా మరి నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు ఒకసారి చూసినట్లయితే తెలుగుదేశం కార్యకర్తల్లోనే లేకపోతే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి కార్యకర్తలు ఈరోజు వాళ్ళ పార్టీ అధినాయకుడి మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు, మేము ఆశించింది ఏంది, మీరు చేస్తుంది ఏంది, అసలు ఇదేంది, ఈ పాలన ఏంది, అసలు మా మమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి నాయకుల మీద ఏం చర్యలు తీసుకున్నారు, మా మీద పెట్టినటువంటి కేసులు మరి ఏమైనాయి, మేము కోర్టు చుట్టూ తిరుగుతున్నామని చెప్పి వాళ్ళు బహిరంగంగానే ఈరోజు లోకేష్ ని చంద్రబాబుని పవన్ కళ్యాణ్ లేదు లేదు మొదట 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 అట్లా అనుకున్న వాట వాస్తవమే కానీ ఆ తర్వాత ఏం చేస్తుంది ప్రభుత్వం, ఫస్ట్ ప్రయారిటీ ఏమిస్తున్నది, ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి ఏవైతే సాక్ష్యాలు సేకరించి చట్ట ప్రకారం శిక్షించాలనుకుంటున్నామని వాళ్ళు క్లారిటీ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరు మాట్లాడట్లేదు.
మీరు అంతర్లీనంగా, ఎందుకంటే ఒక మరి ప్రభుత్వ అధినేతలు పార్టీ నేతలు మీరు ఎక్కడ బయట మాట్లాడొద్దు అని చెప్పి ఆదేశాలు జారీ చేసినప్పటికి కూడా అంతర్లీనంగా ఉన్నటువంటి భావన నేను చెప్తా ఉన్నాను. ఇది వాస్తవం. నిన్న కూడా సిఐడికి ఈ కేసులు అప్పచెప్పారంటే కారణం ఏంటంటే కార్యకర్తల ఒత్తిడే. లేకపోతే వీళ్ళు కూడా చూద్దాం చేద్దాం అని చెప్పి గడ్డపారి నానేసి ఇంకా 5 సంవత్సరాలు అయిపోయేది. ఇది వాస్తవం. ఎందుకంటే నిన్న సిఐడి కూడా ఎందుకు ఇచ్చారంటే ఈ కేసుని, ఇది వాస్తవం. అయితే ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడికి సంబంధించి, లేకపోతే చంద్రబాబు ఇంటి మీద దాడికి సంబంధించి ఆయన లుక్అవుట్ నోటీస్ జారీ చేశా, లేకపోతే సినీ నటి కాదంబరి జత్వానికి సంబంధించినటువంటి కేసులో కూడా ప్రధాన పాత్రధారి సూత్రధారి అయినటువంటి మరి ఆయన ఆయన కొడుకు మరి ఈ యొక్క కేసులో ఇన్వాల్వ్ అయ్యారు. 3 ఐపీఎస్ అధికారులు కూడా మరి సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. మరి దాంట్లో లుక్అవుట్ నోటీసులు జారీ చేశారా, ఏ కేసులో ఇది ముద్దాయిలుగా ఉన్నారనేది కూడా ప్రభుత్వం బహిర్గతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే ఈ సకల శాఖ మంత్రి మీద కేసులు పెట్టారో ఇవన్నీ కూడా బహిర్గతం చేయాల్సిన అవసరం ఉంది. ఆ కేసులకు సంబంధించి ఆయన అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనం చూసాం ఒక ఆడబిడ్డ పాపం కాదంబరి జత్వాని బాంబే నుంచి తీసుకొచ్చారు ఒక ఫ్లైట్లో వెళ్ళి. ఏ ఈ సకల శాఖ మంత్రి వీళ్ళందరూ బయట తిరుగుతున్నారు కదా, మిమ్మల్ని అరెస్ట్ చేయలేకపోవడానికి గల కారణాలు ఏంటి? మీకు అంత చావలేదా? మీరు ఎందుకు ఆ విధంగా నిర్లక్ష్యంగా వహిస్తూ ఉన్నారు? ఒక పక్క నందిగామ సురేష్ని అరెస్ట్ చేసి జైలుకి పంపించారు కదా, మరి ఈ యొక్క సజ్జల రామకృష్ణారెడ్డి సకల శాఖ మంత్రిని మీరు ఎందుకు అరెస్ట్ చేయలేదు? ముఖ్యమంత్రి గారు కూడా ఈ కేసుతో సంబంధం ఉందా? మరి ఆయనకి ఎందుకు మీరు నోటీసులు ఇష్యూ చేయలేదు? ఇవన్నీ కూడా మరి ప్రభుత్వం ఎందుకు ఆలోచిస్తూ ఉంది? ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తూ ఉంది? అంటే నందిగం సురేష్కి ఒక నీతి, సజ్జల రామకృష్ణారెడ్డికి ఒక నీతి, లేకపోతే దేవినేని అవినాష్కి ఒక నీతి, వీళ్ళందరూ ఒకే కేసులో ముద్దాయి కదా. మరి వీళ్ళని మీరు చేస్తూ ఉంటే ఇతను ఎందుకు మీరు అరెస్ట్ చేయలేదు? దీనికి కారణాలు ఏంటి? దీనికి ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది. డీజీపీ ద్వారక తిరుమల రావు గారు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. రైట్, హోమ్ మినిస్టర్ గారు అనిత గారు చాలా మాటలు చాలా సార్లు మాట్లాడారు. అవును, నిజంగా మీరు అంటున్నట్టుగా చెవిరెడ్డి మోహిత్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆయన పైన కూడా 307 కేసు పెట్టారు. పవన్ గారు నేను ఏం చెప్తున్నానంటే ఇవన్నీ కూడా వాళ్ళు ఏ విధంగా మరి వ్యవహరించారో మనం చూసాం. కొడాలి నాని ఆయన ఎక్కడున్నాడో అర్థం కాని పరిస్థితి. తిరుమల తిరుమల వెళ్ళారు, ఏ రంగం చూపించినటువంటి పరిస్థితి. కొడాలి తిరుమల తిరుమల వెళ్ళి గడ్డము వెంట్రుకలు తలనీలాలు అన్ని ఇచ్చొచ్చారు. ఇందాక చూస్తే గుర్తుపట్టలేదు ఎవరో అనుకున్నాం. నేను ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళందరూ ఆ రోజు రెచ్చిపోయి మాట్లాడారు, కనీస ఇంకిత జ్ఞానం కూడా లేకుండా, మంత్రులు అనేటువంటి ఒక భావన కూడా లేకుండా, రాజ్యాంగం ద్వారా వాళ్ళు సంక్రమించినటువంటి మంత్రి పదవులు కూడా వాళ్ళు ఆలోచన లేకుండా. ఆలోచన ఇక్కడ చాలా శాఖకు సంబంధించి ఎవరు కూడా దాంట్లో సమస్యలు కావచ్చు, ఆ శాఖ విషయమే మాట్లాడేవారు కాదు కదా.